హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సర్వేలు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంలో ఆ సంస్థల యొక్క సర్వేల్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సర్వేని చూసుకుంటే పబ్లిక్ పల్స్ సర్వే, ఈ సంస్థ వాళ్ళ సర్వేని రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సర్వే నిర్వహించారు, ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏజ్ ప్రకారంగా కావచ్చు, ఆక్యుపేషన్ ప్రకారంగా కావచ్చు, ఎటువంటి ఏజ్ వాళ్ళు ఏ పార్టీకి మరలా ఓటేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది అన్ని డీటెయిల్గా ఇచ్చింది. అయితే ఈ డీటెయిల్డ్ సర్వేలో వైఎస్ఆర్సీపీకే అధిక ప్రాధాన్యత, 49% చిల్లర పర్సెంటేజ్ కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా గతంలో చూసుకుంటే 151 స్థానాలతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ 49.95% 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే, అదే 2024 ఆ సంస్థకు సంబంధించి ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే 49.14%తో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. అలాగే టీడీపీ, జనసేన రెండు పార్టీలకు సంబంధించి కూటమికి సంబంధించి చూసుకుంటే 44.34%, అలాగే బీజేపీకి 0.56%, కాంగ్రెస్ పార్టీకి 1.21%, అదర్స్ 4.75%గా ఈ సంస్థ సర్వే ఇచ్చింది. అసలు ఏ విధంగా వాళ్ళు ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, గత 2019 సర్వేతో పోల్చుకుంటే 2024 సర్వేని ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు, ఏజ్ ప్రకారంగా కావచ్చు, ఆక్యుపేషన్ ప్రకారంగా కావచ్చు, అలాగే పర్సెంటేజీల ప్రకారంగా కావచ్చు, ఏ పార్టీకి ఎంత అనేది కూడా క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్లో చూస్తే కూడా 2019 రిజల్ట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్లు, 49.95% ఓట్ షేరింగ్. అలాగే టీడీపీకి చూసుకుంటే 23 సీట్లు, 39.17%. జనసేన పార్టీకి చూసుకుంటే ఒక సీటు, 6.24%. బీజేపీ 0, కాంగ్రెస్ 0, అదర్స్ 0. అంటే వాళ్ళకి ఓటు షేరింగ్ వచ్చినప్పటికీ కూడా బీజేపీకి 0.84% వచ్చింది, అలాగే కాంగ్రెస్ చూసుకుంటే 1.17% వచ్చింది, అదర్స్కి చూసుకుంటే 2.62% వచ్చింది. ఒకవేళ వాళ్ళ ఓట్ షేరింగ్ మొత్తం కలుపుకున్నా కూడా దాదాపుగా 4.5-5.5.6% వరకు వాళ్ళకి ఓట్ షేరింగ్ అయితే వచ్చింది ముగ్గురు కలుపుకుంటే. కానీ సీట్లు మాత్రం ఎవరికీ రాలేదు, ఒక్క సీటు మాత్రమే జనసేన గెలుచుకుంది, 23 సీట్లు టీడీపీ గెలుచుకుంది, మిగిలిన 151 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వేకి సంబంధించి చూసుకుంటే కూడా కరెంటు ఓట్ షేర్ మనం ఇక్కడ గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీకి ఎలా ఉంది, టీడీపీ జనసేనకి ఎంత ఉంది, బీజేపీకి ఎంత ఉంది అనేది ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించిందనమాట. 49.14% టీడీపీ జనసేన కూటమి కలిపి చూసుకుంటే 44.34% వస్తుంది. అంటే ఇక్కడ సీట్లు చూసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీకి 122 సీట్లు, టీడీపీ జనసేనకి 53 సీట్లు, బీజేపీకి 0, కాంగ్రెస్కి 0, అదర్స్కి 0. సో వాళ్ళ ఓటు పర్సెంటేజ్ చూసుకుంటే కూడా దాదాపుగా లాస్ట్ టైం వాళ్ళకి ఎలా వచ్చిందో, బీజేపీకి 84% వస్తే ఈసారి 56%కే పరిమితం అయిపోయింది, అలాగే కాంగ్రెస్కి 1.17 వస్తే ఈసారి 1.21 అంటే ఒక 4% పెరిగింది అనమాట. ఇక్కడ అదర్స్కి చూసుకుంటే ఇంకా బాగా పెరిగింది, దాదాపుగా సగం పర్సెంట్ అదర్స్ పెరిగినట్టుంది. 2.62% లాస్ట్ ఎలక్షన్స్లో వస్తే ఈ ఎలక్షన్లో 4.75% అదర్స్కి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా చూసుకుంటే. సో ఇక్కడ గ్రాఫ్ ప్రకారంగా చూసుకున్నా కూడా వైసీపీకి ఏ విధంగా అంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేశారు, ఫిమేల్ ఎంతమంది మేల్ ఎంతమంది అనేది కూడా దీంట్లో వచ్చినటువంటి పర్సెంటేజ్లో 59.3% లేడీస్, అలాగే మేల్స్ వచ్చేటప్పటికీ 49.6% మేల్ జెంట్స్కి సంబంధించి కూడా ఇది కనిపిస్తుందన్నమాట. సో ఏ విధంగా ఆక్యుపేషన్కి సంబంధించి కూడా వాళ్ళు డీటెయిల్గా చేయడం జరిగింది గత ఎలక్షన్స్కి, ఇప్పుడు ఉన్న వాటికి సంబంధించి చూసుకుంటే కూడాను. అయితే జెండర్ ప్రకారం కూడా ఇక్కడ మేలు ఫిమేలు ఓవరాల్గా ఎట్లా వస్తుంది ఏందనేది కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. బై ఏజ్ గ్రూప్ చూసుకుంటే 18-30% చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 43.04%, అలాగే టీడీపీ జనసేన కూటమికి చూసుకుంటే 53.05%, బీజేపీకి 0.38%, అలాగే కాంగ్రెస్ కూడా 0.38%, అదర్స్ 3.15%. ఇలా 30-45 సంవత్సరాల మధ్యలో వారికి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 50.72%, అలాగే టీడీపీ జనసేన కూటమికి చూసుకుంటే 45.56%, బీజేపీకి 0.36, కాంగ్రెస్కి 0.57, అదర్స్ 2.79. 45-60 సంవత్సరాల మధ్యలో వాళ్ళని చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 55%,
టీడీపీ జనసేనకి 41.95%, ఇక బీజేపీకి చూసుకుంటే 20.29%, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే 0.48%, అదర్స్కి 2.28. ఇంకా 60+ వాళ్ళందరినీ చూసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీకి 57.07% అనమాట. అంటే 60+ తర్వాత కూడా ఎక్కువ శాతం మంది వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా 60+లో ఉన్న వాళ్ళంతా జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, వాళ్ళంతా కూడా పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళు. గత ప్రభుత్వంలో పింఛన్స్కి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, క్యూలైన్లో నుంచొని కావచ్చు, లేదంటే పింఛన్ ఏ తారీఖు వస్తుందో తెలియక ఇవ్వాలెళ్ళి రేపెళ్ళి మూడెళ్ళి ఎల్లుండెళ్ళి అలా 2-3 రోజులు క్యూలో నుంచొని డే అంతా అలా క్యూలో నుంచోలేక వచ్చే పింఛన్ కోసం అలా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతిరోజు 1వ తారీఖు ఉదయాన్నే తీసుకెళ్ళి 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో ఎవరున్నా కూడా వాళ్ళ చేతిలో పొద్దున్నే వాళ్ళు లేచే కంటే ముందే వీళ్ళు వెళ్ళి డోర్ కొట్టి మరి వాళ్ళ చేతుల్లో 3,000 రూపాయలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా చూసుకుంటే మొత్తం దాదాపుగా 57.07% వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి తెలుస్తుంది. అలాగే ఆక్యుపేషన్కి సంబంధించి చూసుకుంటే డైలీ లేబర్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి 52%, హౌస్ వైఫ్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి చూసుకుంటే 53.78%, రైతులకు సంబంధించి చూసుకుంటే 50.44%. అలాగే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి చూసుకుంటే డైలీ వేజెస్ వాళ్ళు వచ్చేది లేబర్ వచ్చేసి 44%, అలాగే హౌస్ వైఫ్స్ వచ్చేసి 42%, ఫార్మర్స్ వచ్చేసి 47%. ఇంకా బీజేపీ నార్మల్గా ఇంకా మిగతా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ పీపుల్కి సంబంధించి చూసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీకి 49% ఉంది, టీడీపీ జనసేన కూటమికి 48% ఉంది. అలాగే స్టూడెంట్స్ చూసుకుంటే 41% వైఎస్ఆర్సీపీకి ఉంది. అలాగే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 48%, అలాగే టీడీపీ జనసేన కూడా 48%. అదర్స్ చూసుకుంటే 45% వైసీపీకి, 51% టీడీపీకి. ఓవరాల్గా ఈ ఎవరెవరు ఈ వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే 49.14% వైఎస్ఆర్సీపీకి, 44.34% టీడీపీ జనసేన కూటమికి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఇంకా ఈ సర్వే ఇస్తున్నట్టు కూడా శ్రీకాకుళం ఇలా జిల్లాల వారీగా చూసుకుంటే కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే వైసీపీకి 7, టీడీపీ జనసేన కూటమికి 2, బ్యాటిల్ గ్రౌండ్ అంటే ఇక్కడ మొత్తం 10 సీట్లు ఉన్నాయన్నమాట, ఒకటి నెక్ టు నెక్ ఉందని, ఎవరికి ఆ సీటు మేబీ వైఎస్ఆర్సీపీ అయినా గెలుచుకోవచ్చు లేదు జనసేన టీడీపీ కూటమి అయినా గెలుచుకోవచ్చు. అలాగే విజయనగరానికి సంబంధించి చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి సీట్లు 9 ఆ నియోజకవర్గ విజయనగరం జిల్లాకు సంబంధించి, అక్కడ చూసుకుంటే 8 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 1 సీటు వైసీపీకి వస్తుందా లేదు కూటమికి వెళ్తుందా అనేటువంటిది అది బ్యాటిల్ గ్రౌండ్ లాగా ఇచ్చారనమాట. అలాగే విశాఖపట్నంలో చూసుకుంటే మొత్తం 15 సీట్లు ఉన్నాయి విశాఖపట్నానికి సంబంధించి, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బాగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు, టీడీపీ జనసేనకి 10 సీట్లు, 1 సీటు వచ్చేసి ఎవరికి వస్తుంది అనేటువంటిది నెక్ టు నెక్ ఉన్నటువంటిది పరిస్థితి, ఓవరాల్గా 15 సీట్లు. అలాగే ఈస్ట్ గోదావరిలో మొత్తం ఇలా నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో 10 నియోజకవర్గాలు, 10లో 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ జనసేన కూటమి. అలాగే ఇక్కడ ఇంకెవరికి టఫ్ ఫైట్ లేదు, 9 వీళ్ళు 1 వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చారు ఇక్కడ. అలాగే చిత్తూరు జిల్లాకి వెళ్తే 14 నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో 12 నియోజకవర్గాల్లో 12 వైఎస్ఆర్సీపీకి, 2 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమికి, మిగతావి నార్మల్గా 2 కలుపుకుంటే 14 నియోజకవర్గాలు ఇక్కడ అయిపోయాయి అన్నమాట. అలాగే కడప జిల్లాకు వస్తే 10 ఉన్నాయి, 10కి 10 కడప సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కావడం, అలాగే కడప జిల్లాలో ఎక్కువగా అక్కడ ఎక్కువగా పట్టున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అక్కడ చూసుకుంటే 10 నియోజకవర్గాలు కూడా కడప జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అలాగే కర్నూలుకి సంబంధించి చూసుకుంటే 14 నియోజకవర్గాలు, దాంట్లో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి, 2 నియోజకవర్గాలు కొంచెం నెక్ టు నెక్ బ్యాటిల్ గ్రౌండ్ ఉన్నట్టుగా ఇచ్చారు. టీడీపీకి అయితే ఏవైతే ఇవ్వలేదో ఆ 2 టీడీపీ గెలుచుకుంటుందా లేదు నెక్ టు నెక్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటుందా అనేది కూడా చూడాలి. అలాగే ఫైనల్గా అనంతపురంకి వస్తే అనంతపురంలో ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురానికి కూడా, 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 2 నియోజకవర్గాలు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి, ఇక్కడ 4 నియోజకవర్గాలు మళ్ళీ టఫ్ ఫైట్ కనిపిస్తుంది నెక్ టు నెక్. ఈ 4 నియోజకవర్గాల్లో ఎన్ని వైసీపీ గెలుచుకుంటుంది, ఎన్ని టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుంది అనేది చూడాలి. ఓవరాల్గా అనంతపురానికి సంబంధించి 14 నియోజకవర్గాలు టోటల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 113,
టీడీపీకి 39, 113 39 పోతే 173లో ఇంకా 23 స్థానాలు మిగిలినాయి. ఈ 23 స్థానాలు కూడా గత 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే టీడీపీకి వచ్చినటువంటి స్థానాలు 23. సో ఈసారి 23 స్థానాలు బాగా తటస్థంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరు ఇక్కడ గెలుస్తారనేది బాగా టఫ్ ఫైట్గా కూడా కనిపిస్తుంది. అయితే అభ్యర్థుల ఎంపికను బట్టి కావచ్చు, బలాబలాలను బట్టి కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ఆ లీడర్స్కు ఉన్నటువంటి నిలబెట్టేటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి ప్రజాదరణ బట్టి కావచ్చు, ఆల్మోస్ట్ ఎవరికి ఎక్కువ వస్తాయనేది కూడా చూడాలి. ఆ 23లో ఎన్ని మరలా వైసీపీకి యాడ్ అవుతాయి, ఎన్ని టీడీపీ జనసేన కూటమికి యాడ్ అవుతాయి అనేది కూడా ఫైనల్గా అది చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇచ్చినటువంటి సర్వే యొక్క ఫలితం ఓవరాల్గా చూసుకుంటే 175 నియోజకవర్గాలు అనమాట. సో ఈ విధంగా శ్రీకాకుళం ఎన్ని చేరు, ఇట్లా ఎన్ని మొత్తం కాన్స్టిట్యున్సీలు శ్రీకాకుళంలో ఎట్లా గ్రాఫ్ పరిస్థితి కూడా ఇచ్చారనమాట. ఏ నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాల వారీగా వైసీపీ వస్తుంది, అక్కడ టీడీపీ వస్తుంది, బ్యాటిల్ గ్రౌండ్ ఏమున్నాయని కూడా ఇక్కడ మనం చాలా డీటెయిల్గా అంటే చాలా డీటెయిల్డ్ సర్వే చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. చాలా పక్కగా గతంలో 2019లో కూడా ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఆల్మోస్ట్ ఒక 1% అటు ఇటు తేడాతో దాదాపుగా ఇచ్చినట్టుగానే సర్వే లెక్కలు కూడా చెప్తూ ఉన్నాయి. అలాగే ఈసారి కూడా ఈ సర్వే దాదాపుగా వైఎస్ఆర్సీపీ రేపు అధికారంలోకి మరలా రాబోతుంది అనేటువంటిది సర్వే యొక్క సారాంశం కూడా. సో ఫైనల్గా చూసుకుంటే జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు మనం జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చూసుకున్నామో ఆ సీట్లన్నీ కూడా ఇట్లా మరలా నియోజకవర్గాల వారిగా ఇంతకుముందు మనం ఓవరాల్గా ఫర్ సపోజ్ ప్రకాశం డిస్టిక్కి సంబంధించి చూసుకుంటే ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఇన్ని వైసీపీకి ఇన్ని నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూడా మిగులుకున్నాము. అయితే ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, అవి ఎవరెవరికి వస్తాయి అనేది కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. సో ఫైనల్గా ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వే చూసుకుంటే 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ మరలా విజయకేతనం ఎగరవేయబోతుంది అనేటువంటిది. ఇప్పటివరకు ఎన్నో సర్వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ అయ్యాయి. ఆ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన సర్వేలు అన్నీ కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీయే మరలా విన్ అవుతుంది. ఎంపీ సీట్లు అయితే ఆల్మోస్ట్ 24 or 25 ఎంపీ సీట్స్ కూడా వైఎస్ఆర్సీపీయే గెలవబోతుంది అనేటువంటిది ఎంపీ సీట్లకి సంబంధించి ఇచ్చినటువంటి సర్వేలు కూడా చాలా చూసాము. ఈ లోకల్గా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే కూడా ఏ సర్వే ఇచ్చినా కూడా ఫైనల్గా వైఎస్ఆర్సీపీఏ విజయకేతనం ఎగరవేయబోతుంది అనేటువంటిది ఆ సర్వేల యొక్క సారాంశం. సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు రిపబ్లికన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ప్రజల యాక్సెప్ట్ చేయకపోతే, యాక్సెప్టెన్సీ లేకపోతే నాకు ఇవే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అనేటువంటి కామెంట్లు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరోపక్క జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారా, ఇప్పటి వరకు ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వే అయితే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఇచ్చినటువంటి పరిస్థితి ఇది. ఆ రెండు కలిసి పోటీ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ, ప్రజాదరణ, వాళ్ళకు వస్తున్నటువంటి సీట్లు 39. ఒక 23 సీట్లు తటస్థంగా ఎవరికి వస్తాయి అనేటువంటిది కూడా బ్యాక్ టు బ్యాక్ నెక్ టు నెక్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి పోటీ చేయకుండా బీజేపీతో కలిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా అప్పుడు వచ్చేటువంటి సర్వేల మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఇప్పటికైతే టీడీపీ జనసేన కూటములు రెండు కలిసి పోటీ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ని మాత్రమే ఇచ్చింది. కానీ రీసెంట్గా నిపుణులు కావచ్చు లేదా పొలిటికల్ స్ట్రాటజిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీతో కలిసి జనసేన ప్రయాణం చేస్తే, టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తే మాత్రం ఇంకా సీట్లు వాళ్ళకి వీళ్ళకి తగ్గే అవకాశం ఉంది. ఆ సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా చచ్చుబడి ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఏవో కొత్త జాకీలు పెట్టి లేపాలని చూస్తున్నారు. కానీ ఎన్ని జాకీలు పెట్టినా కూడా కొద్ది పర్సెంటేజ్, దాదాపుగా ఒక 4-5% 0.45% పెరిగిన పరిస్థితి తప్ప ఎక్కడ కనీసం ఒక్క సీటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈ సర్వేలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. సో ఫైనల్గా ఓవరాల్గా ఇది సర్వే యొక్క సారాంశం. 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుంది, విజయకేతను ఎగరవేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు అనేటువంటిది ఈ సర్వే యొక్క సారాంశం. ఇది నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.